అబ్బా ఎంత చలిగా ఉంది. అవునవును చలి చాలా ఎక్కువైంది. మరీ ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఏయ్ ఏయ్ ఎవరు ఎవరక్కడ ఏం చేస్తున్నారు? ఎవరంటే మాట్లాడరే. హలో మేడం ఆగండి. ఏం చేస్తున్నారు? హలో మేడం వినపడుతుందా? హలో మిమ్మల్ని హలో. తొందరగా రండి మేడం. డోర్ తీయండి. మేడం ఎవరు లోపల? మేడం తలుపు తీయండి. మేడం మేడం డోర్ తీయండి. వెరగొడతామా? కానీ పట్టుకో బలంగా కొట్టు. టార్చ్ ఇవ్వు. అటు పద. అరే ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? కొంప తీసి దూకేసిందేమో. ఇక్కడ ఎవరూ లేరు. సరే అడ్డిల్లు చూద్దాం పద. ఎక్కడికి వెళ్ళింది? కనిపించట్లేదు. ఇప్పుడే కదా చూసాం మనం. తను ఇప్పుడే కదా మనకు కనిపించింది. ఇంత్రో ఎలా మాయమైంది? రమేష్ రమేష్ త్వరగా రా. ఏం జరిగింది? నువ్వేనా మాకు ఫోన్ చేసింది? అవును సార్ నేనే ఫోన్ చేశాను. మరి డెడ్ బాడీ ఎక్కడ? అక్కడ టెర్రస్ పైన ఉంది సార్. రండి సార్. బస్ ఇంకెక్కడ తీసుకెళ్తా సార్? పైన ట్యాంకులో. ట్యాంకులోనా సార్? ఆ శవం పైన ట్యాంకులో ఉంది సార్. శవం ట్యాంకులో ఉందా? పద చూద్దాం. ఇదిగో చూడండి సార్. జోసెఫ్ మనిష సార్ బాడీ బయటికి తీయండి. ఎస్ సార్. మెల్లిగా జోసెఫ్ జాగ్రత్త. మెల్లిగా ఇక్కడ వెళ్ళండి. అరే ఇవి ప్రియాంక మేడం. ఈవిడ ప్రియాంకనా? అవును సార్. మేడం గారు ఈ బిల్డింగ్ లోనే ఉంటారు సార్. ఈ బిల్డింగ్ లోనే ఉంటుందా సార్? వాటర్ ట్యాంక్ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది సార్. నో సార్, ఇది సూసైడ్ కాదు,
ఇలా చూడండి. ఈ అమ్మాయి మీద ఎవరో దౌర్జన్యం చేసినట్టున్నారు. అంటే ముందే ఎవరో చంపి వాటర్ ట్యాంక్లో పడేశారు. మీలో ఎవరికైనా తెలుసా ఈ ప్రియాంక ఏ జాబ్ చేస్తుందో? కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది సార్. ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఉదయాన 5 గంటలకల్లా తిరిగి వస్తుంది సార్. కాల్ సెంటర్లోనా? అంటే దీని అర్థం ప్రియాంక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 1/2 గంటలోపు తనని ఎవరో హత్య చేశారన్నమాట. అది కూడా ఇలా టెర్రస్ మీదకి తీసుకొచ్చి. సార్, తను ఆఫీసు నుండి డైరెక్ట్గా ఇక్కడికి రాకపోయి ఉండొచ్చు. ఎవరో ఒకరు ఇక్కడ ప్రియాంకను టెర్రస్ మీదకి తీసుకొచ్చుంటారు. ఓ పని చేద్దాం, ప్రియాంక ఫ్లాట్ని వెళ్ళి చెక్ చేద్దాం. ఇచ్చోండి సార్. ఎంత డబ్బుంది ఇందులో? 100 దొంగతనం చేయడానికి రాలేదన్నమాట. ఒకసారి ఫోటోను చూడండి. ఇందులో ఉన్న అబ్బాయి ఎవరో మీకేమైనా తెలుసా? అరే, ఇతను రోహిత్ సార్. ప్రియాంక మేడంకి చాలా మంచి ఫ్రెండ్. అతను ఇక్కడికి వస్తుండేవాడా? ఎప్పుడు వస్తూ ఉంటాడు సార్. రోజు తను ఇక్కడే కనిపిస్తూ ఉంటాడు. ఇతను ఒక్కడే వస్తాడా లేక ఇద్దరు కలిసి వస్తారా? ఒక్కొక్కసారి ఒక్కడే వస్తుంటాడు సార్, అప్పుడప్పుడు ఇద్దరు కలిసి వస్తుంటారు. వాళ్ళిద్దరి దగ్గర రూమ్ కీ ఉంటుంది సార్. ఓకే. అతని పేరేమిటన్నారు? రోహిత్ కదా? అవును సార్. ఈ రోహిత్ ఎక్కడుంటాడో మీకు ఏమైనా తెలుసా? లేదు సార్, మాకేం తెలీదు. జోసెఫ్ సార్, ఈ ప్రియాంక ఏ కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉండేదో వెంటనే తెలుసుకో. ప్రియాంక నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మొన్నటి వరకు ఇద్దరం ఒకే రూమ్లో కలుసున్నాం. ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు చంపారో నాకైతే ఇంకా అర్థం కావటం లేదు. మీకు రోహిత్ అనే వ్యక్తి ఎవరైనా తెలుసుంటే చెప్పండి. సార్, రోహిత్ సార్ ఈ కాల్ సెంటర్లోనే జాబ్ చేస్తాడు. ఈ కాల్ సెంటర్లోనా? అవును సార్. ఎక్కడ తను పిలవండి ఒకసారి. సార్, రోహిత్ ఈరోజు ఆఫీస్కి రాలేదు. నేను కూడా అతనికి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయటం లేదు. సరే, రోహిత్ గురించి మీరు ఇంకా ఏమైనా చెప్పగలరా? అంటే నా ఉద్దేశం, రోహిత్ ప్రియాంకలిద్దరు కేవలం మంచి ఫ్రెండ్సేనా లేక? రోహిత్ ప్రియాంకలకు ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే నెలలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంతలోనే ప్రియాంక కొత్త ఇల్లు కొనుక్కునేందుకు పాపం 20 లక్షలు పోకేసింది. కానీ అంటే దీని అర్థం మనకు దొరికిన డబ్బును ప్రియాంక ఇంటి కోసం దాచి ఉంచిందన్నమాట. కనీసం మనకు ప్రియాంక ఇంట్లో 15 లక్షలు దొరికాయి కదా. మిగతా 5 లక్షల రూపాయలను ప్రియాంకను హత్య చేసిన వాడే దొంగతనం చేసి తీసుకెళ్లాడేమో. నో సార్, నా ఉద్దేశంలో డబ్బు కోసమే హత్య జరుగుంటే మొత్తం తీసుకెళ్లి ఉండాలిగా. వీడేమో సగం డబ్బు వదిలేసెళ్ళాడు. అదే కదా సోనియా, నీకు తెలిసి ప్రియాంకకి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? లేదు సార్. బాగా ఆలోచించి చెప్పు.
ఎవరితోనైనా గొడవలాంటిది కానీ లేక మాటమాట అనుకోవడం కానీ జరిగిందా? చందు, అతను మా కొలీగ్ కానీ అతని బిహేవియర్ సరిగ్గా ఉండేది కాదు. అతనితో అమ్మాయిలందరూ ఎంతో ఇబ్బంది పడేవారు. మా నీ మధ్య రాధిక, ప్రియాంక ఇద్దరు అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. తర్వాత ఏమైంది? అప్పుడు చందు వెళ్తూ దారుణంగా తిట్టుకుంటూ చంపుతానని బెదిరించి వెళ్ళాడు సార్. అలాగా? ఇలాగైతే జరగలేదు కదా. ఈ చందు ఏ ప్రియాంకను హత్య చేశాడేమో పగ తీర్చుకోవడానికి. ఆ ఛాన్స్ ఉంది సార్. చందు జాడ తెలుసుకోండి. సార్ నమస్తే. నువ్వు ఇప్పటి వరకు లోపల ఉన్నావు కదా? అవును సార్, నేను ఇక్కడ క్యాంటీన్లో వెయిటర్గా చేస్తున్నాను. సార్, ఈ కేసులో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అసలు ఈ కేసు గురించి నీకేం తెలుసు? సార్, నిన్న జరిగిన విషయం చెప్తాను. నిన్న రాధికా మేడం, ప్రియాంక మేడం కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది. ఏంటి పిచ్చి పని? నేను నీకెన్నిసార్లు చెప్పాను రోహిత్ వెంట పడడం మానేయమని. ఎందుకు? ఎందుకంటే నాకు అతనికి పెళ్లి నిశ్చయమైంది కాబట్టి. అర్థమైందా? పాపం రోహిత్, అతను నిన్ను కనుక పెళ్లి చేసుకుంటే తన జీవితం సర్వనాశనమైనట్టే. రోహిత్ గురించి మరీ అంతగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు, ఎందుకంటే తమరికంత సీన్ లేదు తెలుసా. హలో మిస్ ప్రియాంక, రోహిత్కు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అతన్ని పెళ్లి చేసుకుంటానని కలలకంటున్నావేమో. అవన్నీ పొగటి కలలు, అతన్ని మర్చిపో, లేదంటే చాలా బాధపడతాం. రాధికా మేడం రోహిత్ గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధిక ఇప్పుడు ఆఫీసులో ఉందా? లేదు సార్, మేడం ఆఫీస్కి రాలేదు. వచ్చుంటే తన బండి కనిపించేది, ఎందుకంటే తనెప్పుడు అదిగో అక్కడ తన బండి అక్కడ పార్క్ చేస్తుంది. ఈ రాధిక ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు సార్, వర్సవా ప్రిన్సెస్ హైట్. రాధిక, కాసేపట్లో నీ ఇంటికి వస్తున్నా. సార్ తాళం వేసింది, రాధిక ఇక్కడ కూడా లేదు. వాచ్మెన్ అడుగుదాం సార్. పద ఇదిగో వాచ్మెన్, ఇలారా వస్తున్నాను సార్. ఈ పైన రాధిక మేడం అని ఉంటారుగా, ఆవిడ చూసావా? ఇంట్లోనే ఉంటుంది సార్. లేదు, ఇంటికి తాళం వేసింది. అయితే ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది సార్, తన కారు కూడా ఇక్కడే ఉంది. ఏ కారు తనది? అదిగో సార్, ఆ నల్ల కారు. ప్రణీత్ వెళ్ళి చూడు. ఈ రాధికా మేడం ఎప్పుడు చూసావు నువ్వు? అది నిన్న చూసాను సార్. నిన్న ఎప్పుడు చూసావు చెప్పు. నిన్న తను ఉదయం వెళ్ళే ముందు. ఇలా చూడండి సార్, రక్తం. జోసెఫ్ సార్, డికే ఓపెన్ చేయి. మై గాడ్. మనిష జాగ్రత్త, నెమ్మది, బాడీని తిప్పు. సార్ ఈమె రాధిక మేడం సార్. ఏంటి, ఈవిడ రాధిక మేడం? అవును సార్, ఈమె రాధిక మేడం. కత్తితో పొడిచి చంపారు సార్. సార్, ఈమె చనిపోయి 2-3 గంటల కంటే ఎక్కువ అవుతుంది సార్.
ఈ వెహికల్ ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో నీకేమైనా తెలుసా? లేదు సార్, నాకేం తెలియదు సార్. సార్ ఏమైంది? ఇదిగో ఇక్కడ చూడండి. డ్యాన్స్ చేసిన చాలు నడు. ఎవరు మీరు? మీరు మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి లైసెన్స్ ఉంది మా దగ్గర, అర్థమైందా? సిఐడి చెప్పండి, మీకు ఎవరు కావాలి? నువ్వే. వాట్? పదరు. అరే నేనేం చేశాను? ప్రియాంకను రాధికను ఎందుకు చంపావు? ఏమంటున్నారు సార్ మీరు? ప్రియాంక రాధికని నేనెందుకు చంపుతాను? దీన్ని గుర్తుపట్టగలవా? ఇది నా ఐడి కార్డే. నీ దగ్గర ఉండాల్సిన ఈ ఐడెంటిటీ కార్డు తన శవం పక్కన మాకు దొరికింది. తను ఎందుకు చంపావు? సార్ నిజం చెప్తున్నాను సార్, నేను ఎవరిని చంపలేదు. నువ్వు తనని చంపరా. నీ ఐడి కార్డు తన కార్లోకి ఎలా వచ్చింది? మా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకో. మర్యాదగా అసలు ఏం జరిగిందేంటో నిజం చెప్పు. సార్, ఆ రోజు రాత్రి నేను రాధికాని కలిశాను. ఆమె పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతోంది. ఏ ఏంటి పని? కార్ దిగు చెప్పేది నీకే. మర్యాదగా కార్ దిగు వెళ్ళు. నేను చెప్పేది విను. నేను వినదలుచుకోలేదు, మర్యాదగా వెళ్ళిపో. నీకు తెలుసా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో? నువ్వు ప్రియాంక చేసిన పనికి నా ఉద్యోగం ఊడిపోయి నేను రోడ్డున పడ్డాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? కొడతావా? చంపుతావా? మీ ఇద్దరిని చంపేస్తాను. వెళ్ళు వెళ్ళమన్నారా? వెళ్ళు. లేదంటే చూడు, అందరిని పిలుస్తాను. సార్, నేను రాధికతో గొడవ పడ్డాను, కానీ నేను తన్ని చంపలేదు సార్. తనని ఊరికే బెదిరించాను అంతే. ప్రతివాడు ఇలాగే కథలు చెప్తుంటాడు సార్. దయచేసి నా మాట నమ్మండి సార్. వీడు ఇలా అడిగితే చెప్పడు. ఓకే, బ్యూరోకి తీసుకెళ్దాం. నీలాంటి తింగర ఎదవలతో కూడా నిజాలు చెప్పించే దమ్మున్న ప్లేస్ అది. లేదు సార్, నా మాట నమ్మండి సార్. సార్, డాక్టర్ గారు ప్రియాంక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు సార్. అంటే దీని అర్థం ప్రియాంక చనిపోయింది నీళ్లలో మునగడం మూలంగానా? సార్, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంది? మనకు వాటర్ ట్యాంక్ లో శవం లభించింది కదా. ప్రణీత్ ప్రియాంక చనిపోయింది వాటర్ ట్యాంక్ లో కాదు, తన బాత్ టబ్ లో. సార్ బాత్ టబ్ లోనా? అవును అభిజిత్, బాత్ టబ్ లోనే. మన ఫోరెన్సిక్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రియాంక బాడీలో ఓ కెమికల్ దొరికింది. అది కేవలం బాత్ టబ్ వాటర్ లోనే ఉంటుంది. కానీ సార్, బాత్ టబ్ లో కూడా వాటర్ ఆ ట్యాంక్ నుంచే రావాలిగా సార్? కరెక్ట్ గా చెప్పారు జోసెఫ్. కానీ బాత్ టబ్ లో స్నానానికి ముందు లిక్విడ్ సోప్ లేదా బాడీ షాంపు వాటర్ లో వేస్తారే, అది వాటర్ ట్యాంక్ లో ఉండే అవకాశమే లేదు. అంటే సార్, ప్రియాంక తన బాత్రూమ్ లో చనిపోయిందా? అంటే హంతకుడు ఆ అమ్మాయిని తెలివిగా బాత్ టబ్లో చంపేసి తరువాత ఎవరికీ తెలియకుండా టెరస్ మీదకి తీసుకెళ్లి అక్కడ వాటర్ ట్యాంకులు పడేశాడనమాట. కానీ ఇదెలా సాధ్యం సార్? వాచ్మెన్ స్వయంగా ప్రియాంకని టెరస్ పైన చూశాడు కదా. అంటే సార్, అక్కడ ఉన్నది ప్రియాంక కాదనమాట. ఎప్పుడు హంతకుడు ఆ అమ్మాయి శవాన్ని వాటర్ ట్యాంకులో పడేయబోయాడు అప్పుడు ఖచ్చితంగా అక్కడ మరో అమ్మాయి ఉండే ఉంటుంది సార్. అవునా? అమ్మాయి అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఆ వాచ్మెన్ టెర్రస్ మీదకి చేరుకున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఇక్కడో దాక్కుని ఉంది. అంటే సార్, ఖచ్చితంగా ప్రియాంకకు బాత్రూమ్ లోనే ఏదో జరిగింది. అవును.
ప్రణీత్, ఈ బాత్ టబ్లో వాటర్ ఖాళీ చెయ్యి. ఎస్ సార్. నాకు ముందే తెలుసు, ఖచ్చితంగా ఈ వాటర్లో ఏదో ఒకటి దొరుకుతుందని. చూస్తుంటే ఇది ఏదో ఫ్లాట్ కి ఇలా ఉంది సార్. సార్, ఇది ఇంటికి అయి ఉంటుంది. అయి ఉండొచ్చు. అభిజిత్, మెయిన్ డోర్కి పెట్టి చూడు. సార్. మనీషా కరెక్ట్గా చెప్పింది, తాళం ఈ ఫ్లాట్దే సార్. కానీ సార్, ఈ ఇంటి రెండోకి రోహిత్ దగ్గర ఉంటుందని వాచ్మెన్ మనకు చెప్పాడు కదా. సార్, ఇది రోహిత్ కీ అయితే మరి కీ బాత్ టబ్లో ఉందేంటి? ఈ ప్రశ్నకు సమాధానం రోహిత్ని అడుగుదాం. లాక్ చేసిందేంటి? ప్రణీతి ఇల్లు రోహిత్దే కదా? అవును సార్, ఈ ఇల్లు అతందే. మరి ఉన్నట్టుండి ఎలా మాయమైపోయాడు? త్వరగా చేసిందంత చేసి తప్పించుకున్నాడు, పారిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి మీకు? మాకు రోహిత్ కావాలి. అతను ఎక్కడికి వెళ్ళాడు? తను పూణే వెళ్తున్నాడు సార్. ఇప్పుడే అతను నేను టాక్సీ స్టాండ్లో డ్రాప్ చేసి వస్తున్నాను సార్. టాక్సీ స్టాండ్? చిన్న పని మీద వచ్చాం. ఆ టాక్సీ నెంబర్ గుర్తుందా? బలేవర్ సార్, ఆ టాక్సీ నెంబర్తో నాకు పని ఏంటి? నిజమేలే. సరే, ఇది చెప్పండి, టాక్సీ మీద గుర్తు లాంటిది. ఆ టాక్సీ వెనకాల అద్దానికి ఓ పోస్టర్ అంటించుంది. అది ఎవరంటే ఆ హీరోయిన్ షాల్ని. సార్, ఇంతకీ మీరెవరు? విఆర్ ఫ్రమ్ సిఐడి. అభిజిత్, ఈ రోహిత్ ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. ఓపెన్ చేద్దాం, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి చర్మం ఉల్చేద్దాం. హలో రోహిత్, ఎక్కడా? త్వరగా పోండి బాస్, త్వరగా, వీలైనంత త్వరగా పూణే చేరుకోండి, త్వరగా. త్వరగా పోని, త్వరగా పోని, స్పీడ్గా. సార్, అదిగోండి సార్, షాలిని వాక్ పోస్టర్ ఆ టాక్సీ మీద చూడండి. కమాన్ ఫాస్ట్. అబ్బో, హలో, స్టాప్. ఎవరు మీరా? ఏంటి ప్రియాంక, నా ప్రియాంకని ఎవరు చంపారు? నువ్వే. ఏంటి సార్ మీరు అనేది? నేను ప్రియాంకని చంపడం ఏంటి? అబ్బో, ఆ అమ్మాయిని చంపేసింది కాక జూలో జిరాఫీరా ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నారా? అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? సార్, నేనేం నాటకాలు ఆడటం లేదు సార్. నేను ప్రియాంకని చంపడం ఏంటి సార్? ప్రియాంక నేను ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. అలాంటిది నేను ప్రియాంకని చంపడం ఏంటి సార్? ఇటు చూడండి సార్, 5 లక్షల రూపాయలు దొరికాయి సార్ ఈ బ్యాగ్లోంచి.
ఇప్పుడు చెప్పు చెప్పు, ఇప్పుడేం కొత్త కహాని వినిపిస్తావో? సార్ దయచేసి నేను నమ్మను సార్, నేనే నేరం చేయలేదు. మరి ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు చెప్పు. ఆ డబ్బు సార్, అది ముందు నువ్వు ప్రియాంకను చంపావు, తన దగ్గరున్న 20 లక్షల్లోంచి 5 లక్షలు తీసుకుని పారిపోతున్నావు. ఎందుకు పారిపోతున్నావు చెప్పు. సార్ నేను ప్రియాంకను చంపలేదు సార్, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు అన్నీ అర్థమవుతాయి అర్థమవుతాయి. ఒక్క విషయం చెప్పు, ప్రియాంక చనిపోవడానికి సరిగ్గా 1 రోజు ముందు నీకు తనకు గొడవ జరిగిందా? గొడవ జరిగిందా లేదా? అవును సార్. జరిగింది. ఏ కారణమేంటి? ప్రియాంక ఈ నెల 20వ తేదీలోపు పెళ్లి చేసుకోవాలి అంది. ఇంత త్వరగా అంటే ఎలాగా? వచ్చే నెలలో పెళ్లి చేసుకుందామని తనకి నేను నచ్చజెప్పాను, తను కూడా ఒప్పుకుంది. అంతేగాని నేను ప్రియాంకను చంపలేదు సార్. మరి ఈ 5 లక్షల రూపాయలు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయరా చెప్పు. సార్ అది చాలా రోజులుగా మా అమ్మ ఆరోగ్యం అస్సలు ఏం బాగోలేదు. ఆ విషయం తెలుసుకున్న ప్రియాంకే తనే స్వయంగా నాకు ఈ డబ్బులు ఇచ్చింది సార్. అలాగా? ప్రియాంకనే స్వయంగా డబ్బులిచ్చిందా? వారేవా. మరైతే ప్రియాంక ఇంట్లో చొరవడడానికి తమరికి ఈ డూప్లికేట్కి అవసరమేమొచ్చింది? డూప్లికేట్ కీనా? అవును డూప్లికేట్ కీనే. సార్ నాకు డూప్లికేట్ కీతో అవసరమే ఉంది సార్. నా దగ్గర ఒరిజినల్ కీ ఉంది సార్. ఒక కీ ప్రియాంక దగ్గర ఉంటుంది, ఇంకోటి నా దగ్గర ఉంటుంది సార్. ఇదిగోండి సార్. ఒకవేళ రోహిత్ దగ్గర ప్రియాంక ఇంటి ఒరిజినల్ కీ ఉండుంటే మరి ఈ డూప్లికేట్ కీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఓ పని చేయండి, ప్రియాంక ఇంటి చుట్టుపక్కల ఎంతమంది కీస్ తయారు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ కీని ఎవరు తయారు చేయించారో తెలుసుకోండి. ఇదే మనల్ని ఇప్పుడు హంతకుడి దగ్గరికి చేరుస్తుంది. చూడు బాబు. సార్ ఈ తాళం చెవిని జాగ్రత్తగా చూడు, ఏదైనా గుర్తొస్తుందా? ఇది నేను చేసిందే సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చూడండి మేడం, దీనిపై గూలి అని ఉంది. అంటే ఇటువంటి కేసు నేను మాత్రమే చేయగలను. ఇదిగో చూడండి చూడండి సార్. అది సరే, ఇది ఎవరు చేయించారో నువ్వు చెప్పగలవా? అది నేను ఎలా చెప్పగలను మేడం? రోజు ఎంతోమంది వస్తూ ఉంటారు, అందరినీ ఎలా గుర్తుపెట్టుకోగలం? అరే చూడు బాస్, ఇట్రా నేను ఈ మధ్యనే సిఐడి జాబ్లో జాయిన్ అయ్యాను. నువ్వేదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పు, 2 రోజుల క్రితం రిసార్ట్ బిల్డింగ్ నుంచి ఎవరైనా వచ్చారా? రిసార్ట్? ఆ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఉండే బిల్డింగ్ అదే. గుర్తొచ్చింది కదా? గుర్తొచ్చింది సార్. పద గుర్తొచ్చింది. ఎవరతను? అతను కాదు, ఆమె. ఆ బిల్డింగ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఇలా చూడు, ఇలాగే ఉంటుందా? అవును సార్, ఈమె ఖచ్చితంగా ఈమె సార్. ఆ అమ్మాయి ఇలాగే ఉంది. సోనియా, నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? లేదు సార్, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదు. రోహిత్ నువ్వు ప్రియాంకను చేసుకోబోతున్నావు, నీకు తన ఫ్రెండ్స్ అందరూ తెలిసే ఉండాలి. ఈ అమ్మాయి ఎవరో నీకేమైనా తెలుసా? తెలీదు సార్, ఇంతకు ముందు ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదు. చందు, నువ్వు చాలా మంది అమ్మాయిలు చాలా క్లోజ్ గా చూసావు కదా, ఈ అమ్మాయి ఎప్పుడైనా నీకు తారసపడిందేమో చూడు. లేదు సార్, ఇంతకు ముందు ఎప్పుడు నేను ఈ అమ్మాయిని చూడలేదు. సరే ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. అసలు ఈ అమ్మాయి ఎవరు? సరే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే,
ఒక అమ్మాయి చనిపోయిన శవాన్ని తీసుకొని అంత పైకి ఒక్కతే ఎలా ఎక్కగలిగిందనేది. సార్, నాకెందుకు ఈ అమ్మాయి ఇలా చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి వెనక ఇంకెవరో ఉన్నారా? అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఈ పని శిఖండిదయ్యి ఉండొచ్చు. వివేక్ సార్, ఈ స్కెచ్ని స్కాన్ చేయి. ఓకే సార్. ఆవిడ గారెవరో కాసేపట్లో తెలిసిపోతుంది. సార్ రెడీ. అభిజిత్, ఇప్పుడు ఈ అమ్మాయిని కాస్త అబ్బాయిగా మార్చండి. అంటే నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాకపోవడానికి ఏముంది అభిజిత్, ఈవిడ గారి పొడవాటి జుట్టును కాస్త అబ్బాయి జుట్టులా మార్చండి. ఇంకా తన ఐబ్రోస్ని కొంచెం సన్నగా చేయండి, కొంచెం షార్ప్గా. ఐ విల్ డూ సార్. మనం పట్టుకోవాల్సింది వీణే. వెళ్ళండి, ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. త్వరగా వివేక్, నువ్వు అటు వెళ్ళు. ఓకే సార్. సార్, లోపల ఈ విగ్స్ దొరికాయి సార్. విగ్సా సార్? ఓ ప్రణీత్, ఇలా చూడండి సార్. డ్రాగ్స్. హరి, ఎవరు వస్తున్నారు? మీరంతా త్వరగా వెళ్ళి దాక్కోండి, త్వరగా. హరి, నువ్వు విద్యలో
నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, ఏడ్చింది చాలు క్షమించండి పద. అందరూ నన్ను హేళన చేసేవారు. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏ అమ్మాయి నాతో మాట్లాడేది కాదు. అందరికీ డబ్బున్న కుర్రవాళ్ళే కావాలి. నేను ఒక మామూలు క్యాంటీన్లో బాయ్ని. అమ్మాయిలు ఎలాగూ నీ దగ్గరికి రావటం లేదని ఇలా సికండిగా మారి ఆ అమ్మాయిల దగ్గరికే స్వయంగా వెళ్ళావు. నాకింకా వేరే మార్గం కనిపించలేదు. నేను ప్రతిరోజు రాత్రి అమ్మాయిలు అలంకరించుకుని డిస్కో తెక్కలకు వెళ్ళేవాడిని. అక్కడే నాకు డ్రగ్స్ అలవాటయ్యాయి. దాంతో నాకు ఖర్చు కూడా బాగా పెరిగింది. ఆ తర్వాత నీకు ప్రియాంక దగ్గర 20 లక్షల రూపాయలున్నాయని తెలిసింది కదా. అప్పుడు నేను ప్రియాంక ఇంటి తాళం చేయి దొంగిలించి దాని డూప్లికేట్ కీ తయారు చేయించాను. ప్రియాంక రోజు నైట్ షిఫ్ట్ వెళ్తుందని నాకు తెలుసు. అందుకే ఆ రాత్రి ఆ డబ్బు తీసుకునేందుకు ఇంటికి వెళ్ళాను. కానీ నీకు అక్కడ ప్రియాంక కనిపించింది. అసలు నేను ప్రియాంకను చంపాలనుకోలేదు, కానీ నాకు డబ్బు చాలా అవసరం ఉంది. అలా అని ప్రియాంక అక్కడ ఉంటే ఆ డబ్బు నాకు దక్కే అవకాశం ఉండదు. చాలా గొప్పగా ప్లాన్ చేశావు నువ్వు. ప్రియాంకను బాత్ టబ్లో ముంచేసి చంపేశావు, తర్వాత జనాల్ని నమ్మించడానికి ఆ శవాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళావు. కానీ పొరపాటున నీ వస్తువు ఏదో మిస్ అయింది. వాచ్మెన్ కంట్లో పడకుండా ఉండాలని ప్రియాంక శవాన్ని వాటర్ ట్యాంకులో పడేశావు. దాంతో జనాలందరూ ప్రియాంక ఆత్మహత్య చేసుకుందనుకున్నారు. ఇంతకీ రెండో మర్డర్ ఎందుకు చేశావు? ఎందుకంటే రాధిక నన్ను చూసింది కాబట్టి. ఒక హత్యను దాచిపెట్టడానికి నువ్వు రెండో హత్యను చేశావు. నువ్విక జీవితాంతం అమ్మాయిలా ఇలా వేషం వేసుకొని జైలు కోడల మధ్య కూర్చో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.